హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ ఎలిజబెత్, వెల్కమ్ టు ఎలీస్ వాల్. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రగతి రిసార్ట్స్లో టెర్రస్ గార్డెనింగ్ మీద వర్క్షాప్ జరిగిందండి. ఆ వర్క్షాప్లో నన్ను గెస్ట్ స్పీకర్గా పిలిచారు. ఆ వర్క్షాప్ వీడియో మీకోసం. ఏంటంటే ఎక్కడ కొత్తదనం ఉన్నా రైతులు ఇంప్లిమెంట్ చేయాలంటే వారి మొట్టమొదటి నుంచి వారు ఒక్కోసారి చాలా కోపం కూడా వస్తుంది వారికి. నేను చెప్పాను చేయట్లేదు, రామకృష్ణ పట్టించుకోవట్లేదు, ఈ విధంగా కంప్లైంట్స్ కూడా వస్తుండే. వారికి తప్పన ఏది మంచి చూసినా అది ఎదురుగా పదే ప్రగతిలో కలుగుతారు. ఎక్కడ ఏది చూసినా సరే ఇళ్ళైనా వస్తున్న రాగా చెప్పారు. ఇంత చిన్న ఇళ్ళైనా ఇంటి పైన అనేక రకాల గ్రీన్ కవర్ ఉన్నది. ఓన్లీ వన్ మదర్ ఎర్త్ ద్వారా మనకి ఆరోగ్యాన్ని చూడటమే కాకుండా మన సమస్త జీవరాశులకి ఆధారం అలాంటి అనిపించారన్నమాట. కార్పెంటరింగ్ కూడా వారే ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక్కడ మనకి ప్యాషన్ ఫ్రూట్స్ వస్తే ప్యాషన్ ఫ్రూట్స్ ఏ విధంగా ఏది వచ్చినా కూడా ఇప్పుడు హెర్బల్ డ్రింక్ అనేది మనం మీరు కూడా ఇప్పుడు టేస్ట్ చేస్తారు. తులసి, రామ తులసి, మిన్ తులసి, కర్పూర్ తులసి అలాగే దాంతో ఏ షుగరు లేకుండా తీసుకోవడం చాలామంది లైక్ చేస్తారు. బెల్లం కొంతమంది బెల్లంతో కూడా ఇది కూడా తాటి బెల్లం అందుకే జీవికి బెల్లం అంటారు. జీవి చేతుల నుంచి మనం తీస్తాం. తెలుసు ఈ కాఫీ టీ పొద్దు కషాయాలు అంటే ఏంటే మనం హెల్ప్స్తో చేసేవో అవన్నీ కషాయాలు అనేది అలా పంచదారని వాడకుండా బెల్లంతో వాడటం అనేది అది బాగా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇక్కడ అది చాలామంది ఒకసారి చేంజ్ అనేది కనిపించింది. అందరికీ కనువింపు జరిగేటట్టుగా ఏమి వాడచ్చు, ఏం వాడకూడదు, మిద్ది మీద ఏ కోరిక రావు గారి గురించి గుర్తు చెప్పాలి. ఎందుకంటే నేను ఇప్పటికీ చాలా చెప్తా ఉంటాను. కొంచెం థాట్స్ అండి, ఆయన చాలా వరకు చాలా ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే ఏ మంచి కొద్దిగా ఇదంతా ఉపయోగకుండా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. మొక్కల గురించి కానీ తర్వాత ఒక్కటే ఊరిలో డిసెస్ట్లో చేయలేకపోయినా నాకు కొద్దిగా ఇదుంది. మరి అందరి ముందు చెబితే మనం కంట్రోల్ చేయొచ్చు. రోడ్లు పాడైపోకుండా ఉంటాయి రెండు విషయాలు. అంటే అది పెద్ద కాస్ట్ కూడా కాదు. బెనిఫిట్ చూసుకుంటే ఇవాళ విజయవాడ ఇప్పుడే ఇక్కడ ప్రభుత్వంగా మా ఫ్రెండ్ ఫోన్ చేసి విజయవాడలో వాటర్ క్రైసిస్ అంట, కృష్ణానది బెంగళూరు ఈజ్ ఫినిష్, అందరూ ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్, నో నాట్ కమింగ్ టు ఆఫీస్, దే డోంట్ హావ్ వర్క్ ఇన్ ఆఫీస్. క్రికెట్ ఇప్పుడు క్రికెట్ మా ఐపీఎల్ షో ఇది పెట్టాలంటే 85,000 షోయే అక్కడ. నేను దానివల్ల భయం బెనిఫిట్ ఏంటంటే అసలు మనకి ఎంత బ్రహ్మాండమైన మెన్యూ దొరుకుతుంది. నేను కూడా నాకుండగా నేను అంత బాగా స్టడీ చేయాలి. నేను మేఘాలయ గవర్నమెంట్ హెల్ప్ చేస్తాను. అప్పుడు వీ వాంట్ టు బిల్డ్ 50,000 బయోగ్యాస్ ప్లాంట్. ఐ డోంట్ డూ కమర్షియల్లీ, ఐ హెల్ప్ ది గవర్నమెంట్. దేర్ ఆర్ సమ్ ఫ్రెండ్స్, ఐ గో టు షిల్లాంగ్ ఎవ్రీ 3-4 times ఇన్ ఇయర్ అండ్ హెల్ప్ దెమ్. దాంట్లో అక్కడ కూడా చేస్తే వీ హ్యావ్ సీన్ ది బెనిఫిట్ ఆఫ్ ఇళ్ళనే రిలీజ్ చేస్తాను. మా ఇంటి దగ్గర 2 రోజులు ఉంటారు. నల్లేరు పచ్చడి చూపిస్తే అంటే నల్లేరు పచ్చడి ఎంత చేస్తారని మా వంట మీద కూర్చుని యూట్యూబ్ వీడియో రిలీజ్ చేశారు. కల్పించినటువంటి శ్రీ మధుసూదన్ రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మిమ్మల్ని అందరినీ ప్రకృతి ఒడిలో సేద తీరుగా చేస్తున్నటువంటి ప్రగతి రిసార్ట్స్ చైర్మన్ గారు శ్రీ జీబీకర్ రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంతో ఆసక్తితో వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. నా కాన్సెప్ట్ ఏంటంటే మన ఆరోగ్యం మన చేతిలో. ఇవాళ రేపు డబ్బు సంపాదించడం అనేది చాలా ఈజీ, ఒకప్పుడు డబ్బులు సంపాదించడానికి చాలా కష్టం. ఇవాళ ఐటీ రంగం అంతా డెవలప్ అయిపోయిన తర్వాత డబ్బులంతా బాగానే వస్తున్నాయి. అందరూ ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి ఇక్కడ కూడా శాలరీస్ అవి కూడా మంచిగానే ఉంటున్నాయి. కాకపోతే మనం కోల్పోయింది ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యం ఎంతమందికి ఉంటుంది అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇది ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే మనం తీసుకునే ఆహారం, మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, ఈ మూడే మన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపించింది. ఈ మూడు సరైనవి మనకు దొరకట్లేదు కాబట్టి మనకి ఆరోగ్యం అనేది సరిగ్గా లేకుండా పోయింది. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను,
మనకి ఎంత ఉండాలని కాదు ముఖ్యం, ఎంతలా తినగలుగుతున్నాం అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనేదే నాది అంటే దాన్ని నేను డెవలప్ చేయాలనేది. ఇప్పుడు మనకి ఎన్ని డబ్బులు ఉన్నా కానీ షుగరు బీపీ అలాంటివి ఉంటే ఏమీ తినలేము కదండి. సో అది అలాంటివి లేని లైఫ్ మనకి కావాలి. అదేవిధంగా ఇవాళ రేపు చూస్తే చిన్న చిన్న పిల్లలకు, మొన్న నేను చూశాను సెకండ్ క్లాస్ చదువుతున్న అబ్బాయికి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి. సెకండ్ క్లాస్ అబ్బాయికి అసలు అది నేను డైజెస్ట్ చేసుకోలేకపోయింది, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది మనం ఏంటంటే మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి, ప్లస్ ఫుడ్ కూడా మంచిదిగా తీసుకోవాలి. ఇదంతా చూసినప్పుడు ఈ గ్రీనరీ రోజు పొద్దున్నే ఒకసారి చూస్తే చాలు మనకి, అసలు ఎంత ఆనందం అంటే అంత ఆనందం, సగం పడుపు అలాగే నిండిపోతుంది. మాకైతే ఇలాంటిది లేదు. ఇంతగా సార్ చెప్పారు కదా మసూదులు ఒక 150 గజాల స్థలము, అదంతా కూడా కంప్లీట్ మయం, చుట్టూరా చిన్న మట్టి కూడా ఉంటుంది మొక్కలేసుకోవడానికి. సో మేమేంటంటే పైన మొక్కలేసుకుంటున్నాం. మా ఇంటికి రోడ్డుకి ఉన్న చిన్న జాగాను ఉపయోగించుకుని అక్కడ నేను ఒక 10-12 రకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఆ చిన్న జాగాలో పెంచుతున్నానండి. ఇలాంటి జాగా కనుక నాకు ఇచ్చారంటే నా చెప్పలేను, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. మొత్తం అంతా ఇంప్లిమెంట్ చేసేసి మీకు అన్ని చక్కగా ఉన్నాయండి. దేశీ కొవ్వు ఆవులు మనకు చాలా అవసరం. మనం ఇది ఆర్గానిక్ వేలో ఫార్మింగ్ చేయాలంటే అదే దేశీ కొవ్వుది, ఆ కొవ్వుది కౌటంగా ఏదైతే ఉంటుందో అది కావాలి. అదేవిధంగా కౌ యూరియన్ను ఉపయోగించుకుని దాన్ని ఎన్ని రోజులు మనం నిల్వ చేయగలిగితే దాన్ని పెస్టిసైడ్ లాగా వాడచ్చు, ఫెర్టిలైజర్ లాగా కూడా వాడుకోవచ్చు. దాన్ని అంత మంచిది కౌ యూరియన్. దట్టు ఆ గిర్ ఆవులు ఇవన్నీ ఉన్నాయి కదా దేశీ ఆవులు అయితేనే, మామూలు జెర్సీ ఆవులు గట్రా వాటిలాంటివి పనిచేయదు. ఇలాంటి ఆవులు పేడ కావాలి, ఇలాంటి ఆవులు మూత్రమే మనకు కావాలి. ఇది ఉంటే మనం ఎంతైనా చేసుకోవచ్చు. అయితే మీరు చేయాల్సిందంతా ఏంటంటే మీ దగ్గర జాగా అంత చక్కగా ఉంది, ఆ ల్యాండ్ని కొద్దిగా పెట్టేలా చేయగలగాలి. మాన్యువల్ ఇచ్చుకుని మీరు మొక్కలు వేసుకోగలిగితే అసలు నాకు లాంటి వాళ్ళు అవసరం ఇక్కడ ఏముంటుందండి, మీకు జాగా ఉంది, అన్ని వనరులు ఉన్నాయి, జస్ట్ దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోగలిగిన కెపాసిటీ మీకు ఉంటే చాలు, చక్కగా పండించుకోవచ్చు. మేమంతా మీరు అన్ని ఆర్గానిక్గా పండించుకుని తింటే ఆనందం వేరే ఉంటుంది. మా పాప అంది, అమ్మ ఎందుకు ఎంత కష్టపడుతున్నావు, 20 రూపాయలు పెడితే నీకు ఏమైనా 1/2 కేజీ టొమాటోలు దొరకమంటావా, 10 రూపాయలు పెడితే కొత్తిమీర గట్ట దొరకదా అమ్మ, నీకు ఎందుకు ఎంత కష్టం అంది అన్న తర్వాత ఒకరోజు ఏం చేస్తానంటే నేను పండించిన బెండకాయతో కూర వండి పెట్టా, నేను పండించిన తోటకూర ఏదైతే ఉంటుందో దాంతో ఫ్రై చేసి పెట్టా, అమ్మ ఏంటో మా టేస్ట్ వేరేగా ఉంది, వాసన రావట్లేదు అంది, మరి ఈ 10 రూపాయల దానికి దీనికి ఇంత తేడా ఉంది, అది అర్థం చేసుకో అని చెప్పినప్పుడు ఇప్పుడు అందరు మొత్తం మా ఫ్యామిలీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారండి. అయితే మనం పండించుకుని మనం తినగలగాలి. ఫ్రూట్స్ కూడా మీరు బయట గ్రేప్స్ కొనుక్కుంటే మొత్తం అంతా ఎక్కువ పెస్ట్ సైడ్ స్ప్రే చేసేది ఎక్కువగా గ్రేప్స్ మీదండి. కెమికల్స్ క్యాబేజ్ క్యాలీఫ్లవర్ గ్రేప్స్ మీద స్ప్రే చేసినంతగా వేరే దేని మీద స్ప్రే చేయరు. అవి నిల్వ ఉండడానికి కూడా ఆ బంచెస్ అన్నింటినీ కూడా కెమికల్లో ముంచేసి బయటకు తీసేసి మనకి బాక్సుల్లో పెట్టి అమ్మేస్తున్నారు. ఇంత ప్లేస్ ఉంది, మీరు గ్రేప్స్ చక్కగా పండించుకోండి. గ్రేప్స్ ఎంత బాగా కాస్తాయంటే అంత బాగా కాస్తాయి. అలాగే బనానా ప్లాంట్స్ కూడా వాళ్ళు ఏంటంటే పండించేది కూడా కార్పొరేట్ పెట్టి పండించేస్తారు. ఈవెన్ మామిడి పళ్ళైనా ఏ పళ్ళైనా సరే మీకు ఆ పక్వానికి రాకుండానే కోసేసి కార్బైడ్ పెట్టడం వల్ల ఫాస్ట్గా పండిపోతాయి. అవి ఎట్టి పరిస్థితుల్లో మనం తినకూడదు. ఇక్కడ సపోటాలో అవన్నీ కూడా చూసాము, చాలా బాగున్నాయి. అవి న్యాచురల్గానే మీరు పండించుకుంటున్నారు. అలాగే ఇంకా ఏవైతే లేవో అవి పెట్టుకోండి. ఈ కౌ మాన్యూర్ అనేది పుష్కలంగా మీ దగ్గర ఉంది, దాన్ని బాగా ఎండబెట్టిన తర్వాత సాయిల్కి అప్లై చేయండి. దాంతోపాటు బోన్ మీల్, అదేవిధంగా కొద్దిగా వేప పిండి లేదా వేప ఆకులు ఉంటే దాని పౌడర్ అయినా పర్వాలేదు. అలాంటివన్నీ ఫస్ట్ లేయర్ అంతా చక్కగా సాయిల్ లూజ్ చేసి ఇవన్నీ కలిపి మీరు కనుక విత్తనాలు పెట్టుకుంటే చక్కగా పండుతాయి. అదేవిధంగా ఏ సీజన్లో ఏ పంట పండించుకోవాలనేది కూడా కొద్దిగా నాలెడ్జ్ అవసరం ఉంటుందండి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ క్యాబేజ్ అలాంటివి ఉన్నాయంటే ఇప్పుడు ఈ సమ్మర్లో రావడం కొద్దిగా కష్టము, అదేవిధంగా టమాటాలు కూడా రావడం కష్టమే. అందులో ఏ వెరైటీ అయితే వస్తుంది, సాఫ్ట్ వెరైటీ అనే టమాటో ఉంటుంది, అది ఇప్పుడు పెట్టగలిగితే మీకు ఈల్డ్ ఎక్కువ వస్తుంది. అదేవిధంగా మీరు విత్తనాలు కొనేటప్పుడు కూడా దేశీ విత్తనాలు వాడాలండి. ఇప్పుడు మామూలు జీన్ మోడిఫైడ్ విత్తనాలు కానీ బయట మీకు ప్యాకెట్స్లో దొరుకుతాయి, అవి కూడా కెమికల్ పూత పూసేసి ఇస్తారు విత్తనాలు. ఆ విత్తనాలు వాడడం వల్ల ఎలాంటి ఫలితం లేదు మనం ఇలా ఆర్గానిక్గా పండించుకున్నప్పటికీ.
మనకు కావాల్సిన విత్తనాలన్నీ దేశీయ విత్తనాలే కావాలి. దేశీయ విత్తనాలు మీరు తెచ్చుకొని వేసుకోండి. విత్తనం వేసేటప్పుడు కూడా ఎంత లోతులో విత్తనం వేసి వేయాలి అనేది కూడా ఒక ఐడియా మీకు ఉండాలి. ఆ విత్తనం లెంగ్త్ ఎంతైతే ఉందో ఆ విత్తనం ఒక 1 inch విత్తనం అయితే కనుక 2 inches గోతి తీసి విత్తనం పెడితే బాగా జరిగినట్టు అవుతుంది. అదేవిధంగా విత్తనం ఎలా పెట్టాలి అనేది కూడా కొంచెం మందికి తెలియదు. మీ అందరికీ నాలెడ్జ్ ఉంటే ఈ బేసిక్స్ అవసరం లేదు. నేను మామూలుగా ఎప్పుడైనా సరే హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో అది కూడా పిలుస్తారు నాది ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి. సో అప్పుడు చెప్పినట్టుగానే మీకు చెప్తున్నాను. ఒకవేళ మీకు అవగాహన ఉంటే కనుక మీకు ఏమైనా క్వశ్చన్స్ అడగండి, దానికి ఆన్సర్ అయితే నేను చేస్తాను. అది ఆ పాయింట్ ఎటువైపు ఉంటుందో అటువైపు నుంచి మనకు మొలకొస్తారు కాబట్టి అది పైకి వచ్చేలా పెట్టాలి. మీకు ఎటు తెలియకపోతే విత్తనాన్ని అర్థంగా పెట్టండి. పెట్టి కప్పెడితే ఇటు నుంచేనా మొక్క వస్తుంది, ఇటు నుంచేనా మొక్క వస్తుంది. అది ఎటు సైడ్ ఉంటే వచ్చేది ఉంటే అట్లా వస్తుంది. అదేవిధంగా ఇంకా ఆ మొక్కకి మన నేల మంచిదైతే భూమిలో మొక్కలకైతే 2 నెలలకు ఒకసారి మీరు మాన్యూర్ ఇచ్చిన ఇబ్బంది ఏమి లేదండి. ఎందుకంటే భూమిలోనే అన్నీ దొరుకుతాయి కాబట్టి. మేము పైన పెంచుకుంటాం కాబట్టి మా కర్మ ఏంటంటే ప్రతి 10 రోజులకి మేము ఏదో ఒక ఫెర్టిలైజర్ దానికి ఇవ్వాలి. మీరైతే 2 నెలలకు ఒకసారి కష్టపడితే చాలు. ప్రతిరోజు చూసుకుంటా మొక్కలు మధ్యలోంచి పెట్టి ఆ టచ్ ఫీల్ అవ్వండి. మీరు పెంచినప్పుడు దానికి మీకు బాండింగ్ అనేది రావాలి. అది చాలా ఇంపార్టెంట్. ఏదో వేసామా పెట్టామా కాదు. హాస్టల్లో పెరిగే పిల్లలకి ఇంటి దగ్గర తల్లిదండ్రుల దగ్గర ప్రేమ పొంది పెరిగే పిల్లలకి ఎంత తేడా ఉంటుందో అలాగే మనం మొక్క పెంచిన తర్వాత మనం దాని దగ్గరుండి చూసుకునే విధానం మీద కూడా మొక్క ఇచ్చేటువంటి ఈల్డ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఆ మొక్కతో మనం మాట్లాడుకోవచ్చు, దానికి స్పర్శ ఉంది. మీకు తెలుసు కదా, ఆల్రెడీ చెప్పారు కదా మొక్కకి జీవం ఉందనే సంగతి. సో అది మన స్పర్శని ఫీల్ అవుతుంది, మన మాటలు వింటుంది. సో మనం దాంతో మాట్లాడుకోవచ్చు. చక్కగా దాన్ని దగ్గర చూసుకుంటే అతనికి ఏ పెస్ట్ అటాక్ అవింది అవన్నీ తెలుస్తాయి. మనకి జనరల్గా వచ్చేటువంటి ఆకు ముడత లీఫ్ కర్ల్ అంటారు కదా, అది జనరల్గా వచ్చేటువంటి జబ్బు. దానికి మీరు ఏం చేస్తారంటే ఎలీస్ వర్డ్ అని ఛానల్ ఉంటుందండి. ఎలీస్ వర్డ్ అని వాట్సాప్ గ్రూప్స్ కూడా నేను రన్ చేస్తాను. నా ఛానల్ పేరు ఎలీస్ వర్ల్డ్. అందరూ ఇవన్నీ పెడతా ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇదంతా కింద గార్డెనింగ్ కదా, చెప్పడానికి పెద్ద ఏం లేదు. పైన అయితే ఎలాంటి కంటైనర్ వాడాలి, ఎలాంటి పాటింగ్ సాయిల్ వాడాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాటింగ్ సాయిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్, అది లీకేజ్ అవ్వకుండా ఏం చేయాలి, ఇలా పెద్ద ప్రాసెస్ పైన పెంచాలంటే. కింద పెంచడానికి పెద్ద అది ఏమి కాదు కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. పాడైపోయిన టూత్ బ్రష్తో తీపేస్తే ఆ కొత్త సరిపోతుంది. మీరు 2-3 రోజులు దాన్ని చూడకపోయారా ధనార్థం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట, చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరా షాంపూ మీకు తెలుసు కదా, అది కుంకుడుకాయ, అది ఒకవేళ మీరు కెమికల్ అనుకుంటే కనుక కుంకుడుకాయ రసం దాని ప్లేస్లో వాడండి. దాన్ని వాడి దాంట్లో వేపనూనె కలిపేసి వాటర్ 5 ml వేపనూనె కలిపి స్ప్రే చేస్తే అది మిల్లిపక్కు పోతుంది. అదేవిధంగా అఫిడ్స్కి కూడా మీరు గంజి ద్రావణం అనేది తయారు చేసుకోగలిగితే అఫిడ్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది. ఒకేసారి అన్నీ చెప్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. లేదా ఇప్పుడు చెప్పిన ఈ విధానం కూడా అఫిడ్స్కి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మీరు మొక్కలు అయితే మీరు పెంచుకోవచ్చు. మీ దగ్గర పవర్ మాన్యువల్ ఉంది కాబట్టి ఇయర్లీ వన్స్ చుట్టూరా డిక్ చేసేసి మొక్కలకి ఈ కౌ మాన్యువల్ కనుక మీరు వేసినట్లయితే ఇయర్కి కూడా అది చక్కగా ఉపయోగపడుతుంది. మీరు మధ్య మధ్యలో ఇంకా ఏమైనా వేసుకోవాలంటే మీకు ఇది ఆవాలు చెక్క దొరుకుతుంది బయట, అంటే ఆయిల్ తీసేసిన తర్వాత వచ్చిన వేస్ట్ ఉంటుంది కదా, అది ఒకటి, పల్లీ చెక్క ఒకటి, నువ్వుల చెక్క ఒకటి, వేప చెక్క ఒకటి, బనానాస్, ఈ 5 కలిపిన దాంతో ఒక ద్రావణం చేసుకోవచ్చు. ప్రతిదీ 200 గ్రాములు తీసుకోవాలి. 200 గ్రాములు రాక్ఫాస్ఫేట్ కూడా తీసుకోండి. అదేవిధంగా 4 అరటిపళ్ళు 20 లీటర్ల వాటర్లో 5 డేస్ ఫెర్మెంట్ చేయాలి. రోజు ఉడెన్ స్టిక్తో తిప్పాలి, ప్లాస్టిక్ బకెట్లో వాడాలి, కెమికల్ బేబీ స్టీల్ అలాంటివి వాడకూడదు. అది 1:5 ratio మొక్కలకి ఇచ్చినట్టు 10 ratio మొక్కలకి ఇస్తే మటుకు డ్రాస్టిక్ చేంజ్ మీ మొక్కల్లో కనబడుతుంది. 10 వంకాయలు కాసే దగ్గర మటుకు 30 వంకాయలు గ్యారంటీగా కాస్తాయి. మా ఇంట్లో చిన్న చిన్న చెట్లు ఉంటాయి, మేడ మీద ఉంటాయి, కానీ గుద్దులు గుద్దులు కాయలు ఉంటాయండి. మీకు దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఉంటే అడగండి. అన్ని రకాల ఫ్రూట్స్ ప్లాంట్స్ పెంచుకోవచ్చు మీరు. మనం పెంచుకోవాలంటే ఏం లేదు. ఇవాళ ఆపిల్ కూడా మన దాంట్లో కాయిపిచ్చేస్తున్నారు తెలంగాణలో. సో అది కూడా మీకు ఏం ప్రాబ్లం కాదు. పొమ్మగడ్డ కానీ అలాంటివన్నీ వేసుకోండి. మీ పిల్లలకి అవి పెట్టండి, మీరు అవి తినండి. 10 కాలాల పాటు చల్లగా ఆరోగ్యంగా బ్రతకండి. థ్యాంక్ యూ.
soil that we have, the red soil. So you talked about the green and the green. మరి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వాళ్ళు మనకి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్తో మేము ఎందుకు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.